केंद्र राष्ट्र प्रभुत्वालु प्रकटिंचिन लॉकडाउन संदर्भंगा विधुलु कोनसागिस्तुन्न पोलीस सिब्बंदिकी आशा वर्कर्लकु पारिशुद्य कार्मिकुलकु विलेकर्लकु दातलु नित्यावसर सरकुलनु पंपिणी चेशारु। కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండల వైసీపీ నాయకులు వీర నారాయణ రెడ్డి, జెడ్పీటీసీ ముత్యాల రామ్ గోవింద రెడ్డి పోలీస్ స్టేషన్ ఆవరణంలో మైదకూరి ఎమ్మెల్యే రఘురామ్ రెడ్డి చేతుల మీదుగా పోలీస్ సిబ్బందికి, ఆశా వర్కర్లకు, పారిశుద్ధ్య కార్మికులకు, విలేకరులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు। ఈ సందర్భంగా మైదకూరు నియోజకవర్గ శాసనసభ్యులు సెట్టిపల్లి రఘురామ రెడ్డి మాట్లాడుతూ, ఈ సందర్భంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహించిన పోలీస్ సిబ్బందికి, అధికారులకు మరియు పారిశుద్ధ్య కార్మికులకు ప్రతిరోజు వాతలు సేకరించి సమాచారాన్ని అందించే విలేకరులకు, పంచాయతీ కార్యదర్శులకు, గ్రామ వాలంటీర్లకు, మండల నాయకులకు ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు। ఈ కార్యక్రమంలో మైదకూరు రూరల్ సిఏ కొండారెడ్డి, బ్రహ్మంగారి మఠం ఎస్ఐ శ్రీనివాసులు, వైసీపీ మండల నాయకులు, కార్యకర్తలు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు। కనీసం రెండు మూడు గంటలకు ఒకసారి వేడి నీళ్లు, వీలైతే పసుపు వేసుకుంటే నా పసుపులో ఉండేంత యాంటీబయాటిక్ దేంట్లో లేదు। మరి ఆ పసుపుతో వేసుకొని వేడి వేడి నీళ్లు కింద అప్పుడప్పుడు రెండు మూడు గంటలకు ఒకసారి తాగుతారు। మామూలు ఇల్లు తాగేటప్పుడు వేడి నీళ్ళు తాగడం అంతే, అంతకుమించి వేరే ట్రీట్మెంటే లేదు దీంట్లో। ఆ రకంగా మీరు కూడా ఏదైనా ఆశ్రమం గైడ్ చేయండి ప్రజలకంతా, ఆ రకంగా చేసుకుంటూ పోతే కదా ఎలాంటి ఇది రాదు। ఏదేమైనా కానీ ఇంకా ఎందుకంటే ఈ యొక్క లాక్డౌన్ అనేది ఎన్నో ఊరు పెట్టినా కుదరదు, ఇది అలవే పని కాదు। ఎందుకంటే రేపు ఉదయం స్కూల్ పిల్లల భవిష్యత్తు చూసుకోవాలా, ఇప్పుడు వ్యాపారస్తులు ఇప్పటికే రెండు మాసాలు అయింది, ఆల్రెడీ బాగా నష్టపోయినారు, మరి ఉద్యోగస్తులు కూడా చూస్తున్నారు రాత్రి మూల పాపం రోడ్డు మీద ఉంటున్నారు, వీళ్ళకి ఆదివారం లేదు సోమవారం లేదు। ముఖ్యంగా హెల్త్ డిపార్ట్మెంట్లో కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అందరికీ ఆల్మోస్ట్ అందరికీ వచ్చేసి కాబట్టి ఇప్పుడు ఉండాల్సినంత మనం మన జాగ్రత్తలో ఉంటూ సరైన పద్ధతిలో మన జీవనాన్ని సాగించుకుంటూ పోతే ఎవరికి కరోనా వచ్చే అవకాశం లేదు। మరి ముఖ్యంగా ఈ రెండు మాసాల్లో బాగా కష్టపడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నిజంగా నేను అభినందిస్తున్నా। ముఖ్యంగా మీ బ్రహ్మగారి మఠం అటు పక్క కోర్మాంగులు ఉంది, ఇటుపక్క బద్యాలు ఉంది, ఇటుపక్క మధ్య మైదుపూర్ ఉంది, మూడు రెడ్ జోన్లే అయినా కానీ కూడా మన మఠానికి మఠ మండలంలో ఎలాంటి కేసు రాలేదండి కదా, నిజంగా అభినందిస్తున్నా। ఇటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మన హెల్త్ డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నా। ఏదేమైనా కానీ మనకు తప్పదు ఈ జబ్బు చైనా నుంచి మనకు పాకింది, మన దేశమే కాదు ప్రపంచంలో అన్ని దేశాలకు వచ్చేసింది ఇది। ఇది చాలా రోజు ఇప్పుడే నెలతో వారంతో పది రోజులు పోయేది కాదు, ఇది ఆరు నెలలు ఉండొచ్చు సంవత్సరం ఉండదు, దీనికి వ్యాక్సిన్ కనిపెట్టేంత వరకు కూడా ఈ జబ్బుచ్చే ఉంటుంది। అది చూసి భయపడి మన కార్యక్రమాలు చేసుకోమలేదు, ఆల్రెడీ మనకు మే అయిపోవచ్చింది జూన్ వస్తుంది, మరి ఇది వర్షాలు పడితే మాన్సూన్ కూడా ఈ సంవత్సరం తొందరగా వచ్చేటట్టు వర్షాలు కూడా వచ్చేటట్టు